డ్రైనేజ్ కూడా ఒక వరం, సిద్దిపేట ప్రజలకు ఒక వరం లాంటిది. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మనకు 278 కోట్ల 50 లక్షల రూపాయలతో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతూ ఉన్నాయి. మనకు 3 క్యాచ్మెంట్ ఉన్నాయి. పట్టణం యొక్క నైసర్గిక స్వరూపము, దీని యొక్క ఎత్తు పల్లాల ఆధారంగా మనకు 3 క్యాచ్మెంట్స్ ఉంటాయి. కొంత నీరు చింతల చెరువుకు వెళ్తుంది, కొంత నీరు నర్సాపూర్ చెరువు పోతుంది, కొంత రెండింటికి సంబంధం లేకుండా ఉన్నటువంటిది కూడా ఉంది. సో ఎక్కడైనా కూడా ఇప్పటిదాకా ఏమైంది, మురికి నీరంతా ప్రవహించి ఆ మోరి నీళ్లుపై చింతల చెరువులో కలిసినాయి. ఇంతకాలం ఆ మురికి నీరుపై నర్సాపూర్ చెరువులో కలిసినాయి. ఇళ్ల ముందు పెద్ద పెద్ద మురికి కాల్వలు, దాంట్లో పందులు, ఈగలు, దోమలు, వర్షాకాలం వచ్చిందంటే డయాయ వ్యాధులు, ఆ మోరిల్లో పిల్లలు పడడం, చాలా దుర్వాసన ఎదుర్కొని ఎంతో మంది అనారోగ్యానికి గురైనారు. సో అటువంటి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మనం ఈ 278 కోట్ల 50 లక్షల రూపాయలతో, మరి 2 STPలతోని 328 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్ లైన్ మొత్తం. ఈ 328 కిలోమీటర్లలో ఇప్పటికీ 308 కిలోమీటర్లు పూర్తయింది. ఫేజ్ 1 రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం. అంటే చింతల చెరువు క్యాచ్మెంట్ లో ఉండేటువంటి 7800 ఇండ్లకు సంబంధించి రేపు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. చింతల చెరువు క్యాచ్మెంట్ లో ప్రతి ఇంటికి కూడా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చిన 7800 ఇండ్లున్నాయి. 7800 ఇండ్లకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చిన అక్కడపై చూస్తే ఇప్పుడు చాలా వరకు మొరీలు ఎండిపోయి వర్షపు నీరు ప్రవాహానికే ఇప్పుడున్న మొరీలు ఉపయోగపడతాయి. మరి మురికి నీరంతా కూడా భూగర్భంలో నుంచి చింతల చెరువు దగ్గర ఉండే ఎస్టీపీ దగ్గరికి వెళ్లి అక్కడే శుద్ధి చేయబడి, శుద్ధి చేసినటువంటి తెల్లటి నీళ్లు, అంటే అక్కడ ఒక టెస్టింగ్ యాప్ కూడా ఉంటుంది, ప్రతిరోజు కూడా శుద్ధి చేసిన నీళ్లు ప్రామాణికాన్ని ఏ రోజు కారోజు చెక్ చేస్తారు, ఆ నీరు క్వాలిటీ ఎట్లా ఉంది, ఆ ప్రామాణికాలు కరెక్ట్ గా మెయింటైన్ అవుతున్నాయా చూసి ఆ నీళ్లను ప్రతిరోజు కూడా మనం కింద మందపల్లి వాగులోకి పంపడం జరుగుతూ ఉంది. చింతల చెరువు మీద అంటే ఇప్పుడు రైతులకు వాడుకుంటున్నాం, భవిష్యత్తులో ఆ నీళ్లను మన సిద్దిపేటలో పెంచిన చెట్లకు వాడుకుంటాం, పార్కులకు వాడుకుంటాం, మన క్రికెట్ స్టేడియానికి వాడుకుంటాం. ఆ నీరు మనం వేస్ట్ చేయకుండా ఈ పట్టణంలో చెట్లను, గ్రీనరీని, పార్కులను, స్టేడియంలు మెయింటైన్ చేయడానికి వాడేయడానికి కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎస్టీపీ ఈ 7800 ఇండ్లకు సంబంధించి ఫేజ్ 1 ఆఫ్ సిద్దిపేట్, ఓల్డ్ సిద్దిపేట్ కాళ్ళకుంట కాలనీ నుంచి మొదలుకుంటే మన సాజిత్పురాకి వెళ్ళి మన కోర్టులు, మంగమ్మ తోట, మన కమాన్ కిందికే కంప్లీట్ కింది వరకు కూడా కవర్ అయిపోయింది. ఈ ఏరియా అంతా కూడా ఈరోజు మరి వినియోగంలోకి వచ్చి అది రేపు ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారు అంకితం చేయబోతా ఉన్నారు. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి సిద్దిపేట ప్రజలకు దాన్ని అంకితం చేయబోతా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి పని. మరి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా మన సిద్దిపేట చేసుకోవడం జరిగింది. ఇకపోతే రంగనాయక్ సాగర్, అప్పుడు కరోనా వల్ల ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దాన్ని మనం ఆ రోజు ప్రారంభోత్సవం చేసుకోలేదు. అప్పుడు మనం ప్రారంభోత్సవం మేము చేసినా కూడా ఒకసారి వారు దాన్ని చూడాలని, అదేవిధంగా ఒక చక్కటి అతిథి గృహం కూడా నిర్మించినాం. మన సిద్దిపేటకు వచ్చేటువంటి అతిథులందరూ కూడా అక్కడికి వచ్చే విధంగా ఒక అతిథి గృహాన్ని కూడా నిర్మించుకున్నాం. సో ఆ రంగనాయక్ సాగర్ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి దాన్ని వారి సందర్శన, అంటే వారు కూడా దాన్ని చూడాలి, సిద్దిపేటకు ఇంత గొప్ప రిజర్వాయర్ ఈరోజు వచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, ముఖ్యమంత్రి గారి వల్ల వచ్చింది. సో దాన్ని కూడా ఒకసారి పర్యటన కూడా ఉంది. సో అక్కడే ముఖ్యమంత్రి గారు అతిథి గృహాన్ని ప్రారంభించి అక్కడి నుంచి ఈ పబ్లిక్ మీటింగ్కి రావడం జరుగుతుంది. మరి మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో ఈ పబ్లిక్ మీటింగ్ మన డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది. సో ఉదయం ఐటీ పార్కుతో ప్రారంభమై డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఈ పబ్లిక్ మీటింగ్ తో ముఖ్యమంత్రి గారి పర్యటన ముగుస్తుంది. సో ఈ యొక్క పర్యటనకు అందరు కూడా పుర ప్రముఖులు, ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి ఈ పర్యటనను విజయవంతం చేయాలని, ఎందుకంటే ఇది సిద్దిపేట చరిత్రలో ఒక గొప్ప దినం. ఎందుకంటే ఇంత గొప్ప పనులు ఈరోజు సిద్దిపేటలో జరుగుతున్నాయంటే నిజానికి చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి దినం రేపటి దినం. చాలా పెద్ద పనులు,
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మా నిరుద్యోగ యువతకు మంచి ఐటీ పార్క్ కానీ, ఇవాళ ఇవన్నీ కూడా చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు రేపు మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం.